अस्सलाम वालेकुम नाज़रीन, मैं हूँ अम्मे वाजिद, 7H न्यूज़ में आपका खैर मकदम है। कुशाई गुड़ा में कल रात एक शख्स ने पिस्तौल निकालकर हवा में फायरिंग करते हुए यहाँ के माहौल को कशीदा बना दिया था, जिसके बाद पुलिस ने उसे गिरफ्तार करते हुए मीडिया के रूबरू पेश किया है। उसके कब्ज़े से पिस्तौल और कारतूस को भी जब्त किया गया है। पेश है इस मामले में हमारे नुमाइंदे ज़ियाउद्दीन की ये रिपोर्ट। ముందు నుంచి ఈయన ఈ వెజిటేబుల్ బిజినెస్ లేవు 10 ఇయర్స్ ఢిల్లీలో కరోల్ బాగ్ ఏరియాలో మన సాక్స్ ఏం మనం వేసుకుంటా ఆ సాక్స్ దాంట్లో ఏం ఎలక్ట్రిక్ ఉంటుంది ఆ ఎలక్ట్రిక్ ఆ సాక్స్కి పెట్టడానికి ఒక టెక్నిక్ ఉంటుంది ఈయనకి తెలుసు అది సో 10 ఇయర్స్ అక్కడ కరోల్ బాగ్ ఢిల్లీలో ఆపరేట్ చేసి తర్వాత కాఠ్మాండు వెళ్ళారు ఈయన 2.5 ఇయర్స్ నేపాల్లో ఉన్నా మళ్ళీ అక్కడి నుంచి మళ్ళీ ఢిల్లీకి తర్వాత గాజియాబాద్ ఉత్తరప్రదేశ్ అక్కడ కూడా కొన్ని రోజులు ఉన్నా ఇవన్నీ చేసి తర్వాత 10 ఇయర్స్ క్రితం ఈయన కొన్ని చుట్టాలు ఇక్కడ ఈ కూరగాయలు బిజినెస్ చేస్తున్నారు అని మళ్ళీ ఇక్కడికి వచ్చి ఇక్కడ మలక్పేట మార్కెట్ కొత్తపేట మార్కెట్ అక్కడి నుంచి ఈ మన కూరగాయలు పర్చేస్ చేస్తూ మళ్ళీ ఇక్కడ లోకల్ మార్కెట్లో ఈయన అమ్ముతున్నారు అంతకుముందు కూడా ఈయన కొడుకు ఇంకో వేరే పార్టీ మధ్యలో గొడవలు జరిగినాయని ఈయన చెప్తున్నారు ఈ మొత్తం సంఘటన మనం చూస్తే మెయిన్ ఈ వెపన్ ఎలా ఈయన చేతిలో వచ్చినాయని అది మన దానికి ఇన్వెస్టిగేషన్ చేయాల్సి ఉంటుంది ఈయన చెప్తున్నారు ఈయన ఒక కూతురు అక్కడ ఉత్తరప్రదేశ్లో తేరీ అక్బర్పూర్ అని ఫరూఖాబాద్ జిల్లాలో గ్రామం ఉంది ఈయన కూతురుని కలవడానికి వెళ్ళినప్పుడు ఒక వ్యక్తి బలవంతంగా ఈయనకు ఈ తుపాకీ ఇచ్చారని చెప్తున్నారు ఈ అది మాత్రం అది నిజం కాదు అది మన పక్క ఇన్వెస్టిగేషన్ పక్క చేయాల్సి ఉంటుంది దానికి ఎందుకంటే ఈయన దగ్గర ఇప్పుడు వెపన్ తీసుకొని వచ్చారు అప్పుడు 5 రౌండ్స్ ఉన్నాయి ఇంకా 2 రౌండ్స్ ఇంటికడ దొరికినాయి సో ఈ వెపన్ ఈయన చేతిలో ఎలా వచ్చినాయి అదే మన పక్క ఇన్వెస్టిగేట్ చేస్తాం 7H న్యూస్ ఆప్కి ఆవాజ్.